హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక ఇచ్చాదారి నంది మూడు వేల యాభై సంవత్సరాలుగా కైలాస్ పర్వతంలోని సంపదను కాపాడుతున్నాడు అయితే ఒకనాడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు మరి ఆ సమయంలో ఆ ఇచ్చేదారి నంది ఆ వ్యక్తిని ఏం చేసింది తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అర్థమవుతుంది సో ఈ వీడియోను ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకొని ఇలాంటి కొత్త జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఆ శ్రీకృష్ణుని భక్తులు ఎవరైనా ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సంఘటన నేపాల్లోని కాఠ్మండ్ నగరంలో జరిగింది అక్కడ విశ్వవిఖ్యాత్ పశుపతి మందిరం కలదు ఆ మందిరంలో గల పురోహితుని కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు ఆ బాలునికి విజయ్ అని నామకరణం చేశారు అతనికి చిన్నతనం నుంచి ఆ పశుపతి దేవుని మీద అపారమైన భక్తి ఉండేది అయితే ఒకనాడు విజయ్ తాతగారు కైలాస పర్వతంలోని మానస సరోవరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు కానీ అప్పుడే విజయ్ మానస సరోవరం గురించి ఎన్నో కథనాలు వింటున్నాడు అక్కడ కైలాస మందిరంపై ఉన్న గుహలో చాలా ఖనిజాలు విలువైన నిధి ఉన్నాయని దానిని ఒక నంది ఇప్పటికీ కాపలా కాస్తుందని విన్నాడు విజయ్ తాత చిన్నతనం నుంచి మహాదేవుని గురించి చెప్పడమే కాదు ఈ కైలాస పర్వతంపై గల ఎన్నో రహస్యాలను కూడా చెబుతూనే ఉండేవాడు అవి వింటూనే విజయ్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు అతడు చిన్నతనం నుంచే కైలాసానికి వెళ్ళాలని అనుకుని తనకు సరిగ్గా ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత వారి తల్లిదండ్రుల ఆదేశం మేరకు మానస సరోవరానికి వెళ్ళడానికి బయలుదేరారు మౌంట్ కైలాస్ ప్రపంచంలో స్పిరిచువాలిటీ సంపూర్ణంగా వ్యాపించిన ఏకైక ప్రాంతం ఇక్కడికి వెళ్ళి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం జరుగుతోంది ఉమాశంకరులే కాదు శివపార్వతిలో ఫ్యామిలీ అంతా ఇక్కడే కొలువై ఉంది కైలాస పర్వతం చుట్టూ ట్రేకింగ్ చేస్తున్న కొద్దీ ఒక్క రూపం మనకు దర్శనమిస్తుంది నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఒక్కో చోట ఒక్కో రూపంలో భక్తులకు కనిపిస్తారు మౌంట్ కైలాస్ ఎవరికీ తెలియని ఒక రహస్యమే ఇది మామూలు పర్వతం కాదు హిమాలయ శ్రేణిలో ఏ పర్వతానికి లేని ప్రత్యేకతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి కాని రహస్యాలు అనేకం ఇక్కడ దాగున్నాయి ఇది నాలుగు వైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది కాఠ్మాండు మీదుగా ప్రారంభమయ్యే యాత్ర తారాపీర్ గౌరీకుండం మీదుగా కైలాస్ చేరుకుంటారు ఇక్కడికి వెళ్ళాలంటే ముందుగానే ఫిట్నెస్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది అన్ని విధాల ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే కైలాస్ యాత్రకు అనుమతిస్తారు అక్కడికి వెళ్ళడానికి మొదటిగా ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ను దాటాలి అక్కడ మొదట చైనాధికారిచే చెకింగ్ చేయించుకోవాలి కైలాస్ పర్వతానికి చేరుకోవడం అంటే మృత్యువును ఎదిరించి ముందుకు పోయినంత సాహసమే పర్వతాన్ని ఒక్కసారి చుట్టి రావడానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది ఆక్సిజన్ అతి తక్కువగా ఉన్న ప్రదేశంలో నాలుగు రోజుల పాటు నడవడం ఎంత కష్టమో వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు శరీరం కష్టం కంటే మానసిక ధైర్యంపైనే ఆధ్యాత్మిక బలంపైనే కైలాస్ పర్యటన కొనసాగుతుంది అలాంటి పర్యటనకు విజయ్ కనీసం తన స్నేహితుల్ని కూడా తీసుకురాకుండా ఒంటరిగా వచ్చాడు వాళ్ళ తాతగారు చెప్పినట్టే అన్ని అవరోధాలను దాటుకుని వెళ్ళాడు విజయ్ అక్కడ ఒక గుహ కనిపించింది ఆ గుహకు లోపలకు వెళ్లకుండానే అక్కడ ఒక నంది కాపలాగా ఉంది అది వారి తాత చెప్పినట్టుగానే అయితే విజయ్ ఆ గుహ లోపలికి వెళ్ళి ఆ నిధిని చూడాలనుకొని ఆ నందీశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కరించి తనను లోపలికి వెళ్ళవలసిందిగా కోరాడు అప్పుడు ఆశ్చర్యంగా ఆ నంది విజయ్ గుహలోకి వెళ్ళడానికి దారిని ఇచ్చింది విజయ్ లోపలికి వెళ్ళి చూడగా నిజంగా అక్కడ ఖజానాలు బంగారం ఎంతో నిధి కనిపించాయి అంతేకాదు మరో పక్కన మనిషి పుర్రెలు ఎముకలు కనిపించాయి బహుశా అవి ఆ నిధి కోసం స్వార్థంగా వచ్చిన వాళ్ళై ఉంటాయని అనుకున్నారు అలాగే ఆ నిధిని దర్శించుకొని తన జన్మ ధన్యమైందని వచ్చి మరల ఆ నందికి నమస్కరించి ఆ కైలాస కొండను దర్శించుకొని ఇంటికి బయలుదేరాడు ఈ క్లిష్టమైన పర్వతం ఉపరి భాగంపై ఏమున్నదని సైన్స్కు మాత్రం ఇప్పటికీ అందలేదు భక్తులకు మాత్రం కైలాసంపై శివుడు సాకారంగా సాక్షాత్కరిస్తున్నాడు ధ్యాన ముద్రలో కనిపిస్తున్నాడు లింగరూపుడమై దర్శనమిస్తున్నాడు కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు ఇది విశ్వాసానికి ఆధ్యాత్మికతకు అతీతమైంది అంతు చిక్కనిది కైలాస దర్శనం భక్తులకు ఒక అపూర్వ అనుభూతి హిమాలయ సానువుల్లో సువర్ణ భాండం పరమేశ్వరుడి దివ్యధామం పార్వతీదేవి కొలువైన పవిత్ర క్షేత్రం అణువణువులోనూ శివ స్వరూపాన్ని నింపుకున్న ప్రాంతం మాటల్లో వర్ణించలేని భావం అది పదాలకు అందని పవిత్రత అది అందుకే భక్తులు మానస సరోవరాన్ని భూలోక కైలాసంగా పిలుచుకుంటారు ఓకే ఫ్రెండ్స్ విన్నారుగా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్